సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే నిరుద్యోగుల ఆశలపై జగన్ సర్కారు నీళ్ళు అనే మెయిన్ టైటిల్తో మనకి మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది రెండు వేల ఇరవైలో కొత్త రిక్యూర్మెంట్లు ఏవి అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు జనవరిలో వార్షిక క్యాలెండర్ ఇస్తామని ఆర్బాటం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దౌతున్న ఉలుకు పలుకు లేదనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్లియర్గా పబ్లిష్ చేశారు ఖాళీలు తేల్చరు ఇండెంట్లు ఇవ్వరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఎస్సి ప్రకటన ఇవ్వకుండా కాలయాపన ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు అంటూ దీనికి సంబంధించి కథానం అనేది మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది ప్రభుత్వం ఈ కథానానికి స్పష్టమైన రిప్లై అయితే ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే రెండు వేల ఇరవైలో చేపట్టబోయే రిక్రూట్మెంట్లకు సంబంధించి జనవరిలోనే వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అప్పట్లో అయితే జారీ చేశారు ఇక్కడ అత్యవసర ప్రాతిపదికన నిర్దిష్ట కాల వ్యవధిలోనే వర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసి గుణాత్మక విద్యకు మార్గం సమగ్రం చేయాలని గవర్నర్ విశ్వభూషణ్ హితవు ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి రెండు వేల ఇరవైలో పన్నెండు వేల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి రెండు వేల ఇరవై ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతుందని పాఠశాల ఉన్నత విద్యాశాఖ అధికారులు పలుమార్లు ప్రకటనలు అయితే చేశారు ఇవన్నీ నిరుడు డిసెంబర్ కీలక వ్యక్తుల నోటు నుంచి వినిపించిన మాటలు కానీ ఏ ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోలేదని దీనికి సంబంధించి మనకి కథానం అయితే ఉంది ఇక్కడ ముఖ్యంగా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించి వార్షిక క్యాలెండర్ తెస్తామని ప్రకటించి దాదాపు ఏడాది దాటింది మళ్ళీ కొత్త సంవత్సరం వస్తున్నా ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు ప్రభుత్వ ఉద్యోగులు కమ ఉపాధ్యాయ నియామకాలు కమా విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ నియామకాలపై ఆర్బాటపు ప్రకటనలే తప్ప ఏది ఆచరణలోకి రాలేదు సంవత్సరమంతా నిరుద్యోగులను ఊరించటంతోనే సరిపోయింది ఇక్కడ ఏపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు కనీసం కొత్త సంవత్సరంలోనైనా నోటిఫికేషన్లు అనేవి వస్తాయన్న విషయంపై ప్రభుత్వం స్పందించవలసిన అవసరమైతే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఓవరాల్గా మనకి ఈరోజు మెయిన్ ఎడిషన్లో అయిన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దీనిపై స్పందించవలసిన అవసరమైతే ఉంది స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది ఏడాది కాలంలో ఒక సచివాలయ ఉద్యోగాల పోస్టుల భర్తీ తప్ప మిగిలిన ఏ నోటిఫికేషన్లు కూడా రాలేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచింది ప్రభుత్వ విభాగాల్లో పేరుకుపోతున్న ఖాళీల భర్తీకి సంబంధించి అడుగులే పడడం లేదని నిరుద్యోగులు ఉసూరుమంటున్నారు వివిధ ప్రభుత్వ విభాగాల్లో దాదాపు లక్షకు పైగా ఖాళీలు ఉన్నట్లు అంచనా రెండు వేల ఇరవైలో చేపట్టబోయే రిక్రూట్మెంట్లకు సంబంధించి ఈ ఏడాది జనవరిలోనే వార్షిక క్యాలెండర్ను విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు గాలికి పోయా అంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇది చారు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు సర్కారీ కొలువుల భర్తీకి సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గత జనవరి మొదటి వారంలో క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పింది కానీ వివిధ విభాగాల్లో ఖాళీలతో కూడిన ఇండెంట్ కమిషన్కు పంపలేదు తామేం చేయగలమంటూ ఏపీఎస్సి చేతులు ఎత్తేసిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు ఇక డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి రెండు వేల ఇరవైలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇవ్వడం లేదు ఏడాది ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ అంటూ నిరుద్యోగులను ఊరించింది ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఖాళీల పోస్టుల సంఖ్యపై స్పష్టత ఇవ్వడం లేదు ఏడాది జనవరి ముప్పై ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ పై జరిగిన సమీక్షలోను విద్యాకమ వైద్య విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేయాలని స్వయంగా సీఎం ఆదేశించారు డాక్టర్లు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు టీచర్ పోస్టుల భర్తీ చేయాలని పాఠశాలల్లో సిబ్బంది లేకపోతే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వృధా అవుతుందని చెప్పారు ఉపాధ్యాయులు సరిపడా లేకపోతే పాఠశాలలు సామర్థ్యం తగ్గుతుందని పాఠశాలల్లో ల్యాబ్ టెక్నీషియన్లు కూడా దానికి సంబంధించి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టులు వచ్చేసరికి అరవై మూడు వేలకు పైగానే ఉండొచ్చని అధికారులు నాడు ప్రాథమికంగా నివేదించారు మూడు వారాల్లో ప్రాధాన్య పోస్టుల నిర్ధారణకు సంబంధించి అప్పట్లో సీఎంకు తెలపాలని ఫిబ్రవరి ఇరవై ఒకటిన మంత్రితో మరొకసారి సమావేశమై ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ తెలియచేయాలని కూడా నిర్ణయించారు కానీ ఆ తర్వాత సిఎస్ వద్ద సమీక్ష జరిగిన ఖాళీ పోస్టులకు సంబంధించి సంఖ్య తేల్చలేదు కొన్ని విభాగాలు స్పందించినా మరికొన్ని ఇప్పటిదాకా ఖాళీల సమాచారం అందించలేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఈ కథానం అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది మరి ఈ కథానానికి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించవలసిన అవసరమైతే ఉంది మనకి పోలీస్ విభాగంలో స్పష్టత ఇచ్చారు మొత్తం ఇరవై ఆరు వేల ఖాళీలను భర్తీ చేస్తామని ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి పోలీస్ విభాగానికి సంబంధించి మొత్తం ఆరు వేల ఐదు వందల పోస్టులు చొప్పున నాలుగు సంవత్సరాల్లో నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని స్పష్టత ఇచ్చారు పోలీస్ విభాగానికి సంబంధించి ఏపీ డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అసలు ఎన్ని పోస్టులను భర్తీ చేయబోతున్నారు అసలు తొలి విడత నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అసలు డిఎస్సికి సంబంధించి ఏ సంవత్సరంలో ఏ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారు ఎలా ఇవ్వబోతున్నారు పోలీస్ శాఖలకు ఏ విధంగా స్పష్టత ఇచ్చారో అదేవిధంగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా అభ్యర్థులందరూ క్లారిటీ కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా మీ కామెంట్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావీఏ నైస్ డే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్